ఆతాను దైవ సృష్టిలో ఒక విఘాతం, మానవ చరిత్రలో ఒక అగాధం, దైవ మానవ సంబంధానికి అతడే అంతరాయం. అదే అపవాది తంత్రం ఆది నుండి నేటి వరకు, అదే సాతాను కుతంత్రం ఆత్మీయ గురుడితనానికి, అదే వేసిన బీజం అవిధేయతకు, అదే ప్రోత్సాహకారకం. పరము నుండి త్రోయబడిన వాణికి ప్రతివారిని పడగొట్టుటియే ధ్యేయం. మతకల్లోలాల కారకుడు, శోధకుడు, నిందకుడు వాడే. క్రీస్తు విరోధిగా, లోకనాథుడిగా, వాయుమండల అధిపతిగా గర్వముతో నిండి బహిష్కరణకు గురి అయి నిత్య నరకంలో బంధింపబడినవాడు వాడే. దేవుని రాజ్యానికి జనులను చేరనీక తనవైపు ఆకర్షించుకుంటూ దురాత్మల సమూహముతో దుర్నీతి పరులుగా మారుస్తూ విధ్వంసం సృష్టిస్తున్న దైవ విరోధి వాడే. అబద్ధపు బోధలతో అవిశ్వాసాన్ని రేకెత్తిస్తూ మోసపరచు ఆత్మల విజృంభిస్తున్న వినాశకారుడు వాడే. గర్జించు సింహమై ఎవరిని మృంగవలెనా అని ఎత్తుగడలు వేస్తూ మహాశ్రమలకు జనులను గురిచేయాలని ఆశిస్తున్న అతిక్రమకారుడు వాడే. దేవుడిచ్చు బహుమానానికి మనలను దూరపరచుటియే వాడి లక్ష్యం. ప్రార్థనకు మోకరిల్లకుండా మన మనసులను గలిబిలి చేయుటయే వాడి ఆశయం. విధ్వంసాలతో వినోదిస్తూ మన ప్రాణాలను నరకమనే అగ్నిగుండంలో వేసి మన ఆత్మలను హింసకు గురిచేస్తూ వికటాట్టహాసం చేయుటయే వాడి యొక్క ధ్యేయం. ఇప్పటికైనా గుర్తిస్తావా అపవాదిని? ఇప్పటికైనా అపవాది మాయలను గుర్తెరుగుదాం. క్రీస్తే పరమునకు మార్గమై ఉన్నాడని తెలుసుకుందాం.